ఇప్పటిదాకా ఇన్ని మూవీస్ చేశారు కదా, నేను నెంబర్ అడగలేదు. నెంబర్ అంటే మీరు ఏమన్నా నోట్ చేసుకున్నారా కరెక్ట్గా ఎన్ని అయి ఉంటాయి ఈ మూవీస్ అని చెప్పి? 288. ఓకే, సో నియర్ టు ట్రిపుల్ సెంచురీ అన్నమాట. ఓకే, సో ఈ 288 మూవీస్లో మీకు బాగా మనసుకి దగ్గరగా ఉన్న పాత్రలు ఏంటంటే సినిమాల పేర్లు, మీరు యాక్ట్ చేసిన సినిమాలు? అంటే నాకు మనసుకి చాలా దగ్గర పాత్రలు అంటే చాలా ఉన్నాయి, కానీ అరుదుగా దొరికేవి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అందరికీ సూట్ కానివి, అందరికీ దొరకనివి కొన్ని మనకి దొరికినప్పుడు విల్ ఫీల్ మోర్ హ్యాపీ. అలాగే నాకు శ్రీరామదాసు సినిమా లక్ష్మణుడిగా చేసే, అది జనరలీ అది సూట్ అవ్వాలి, అందరికీ మనం చేయగలగాలి, అందరికి నచ్చాలి. ఇవన్నీ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, అందరికి నచ్చాలి. అలా అందరూ మెచ్చుకున్నది అది. నాకు కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు ఆ సినిమా చూసిన తర్వాత. ఆయన ఫోన్ చేసి ఆయనకి, నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడేవరా, నాకు చాలా నచ్చిందిరా ఈ విషయంలో అని చెప్పి నాకు నన్ను చాలా మెచ్చుకున్నారు అనమాట. అంటే బికాజ్ నార్మల్ సినిమాలు తెలుగుకి దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది అది డైలాగ్ చెప్పేటప్పుడు మనం అంత స్పష్టంగా లేకపోతే నార్మల్ ఫిల్మ్ లాగా అయిపోతుంది. సో అది ఆయనకి బాగా తెలుసు కాబట్టి హీ అప్రిషియేటెడ్ సో మచ్ ఆన్ ద డిక్షన్, డైలాగ్ డిక్షన్ మీద నువ్వు చాలా బాగా చెప్పేవరా ఇది అని మెచ్చుకున్నారు. అది నాకు పర్టికులర్గా వేరే సినిమాలంటే నాకు సై చాలా ఇష్టమైన సినిమా, మగధీర చాలా ఇష్టమైన సినిమా, ఇందిర చాలా ఇష్టమైన సినిమా, ఇలా చాలా ఉన్నాయి చాలా సినిమాలు. ఓకే, సో ఈ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులది ఎక్కువైపోతుంది మన సినిమాలలో అంటూ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడే మేము వీఆర్ టేకింగ్ అ డ్రైవ్, మా అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. సో ఇప్పుడు వీఆర్ టేకింగ్ అ డ్రైవ్, అందరి దగ్గరికి, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం, డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, హీరోల దగ్గరికి, కొంతమంది దగ్గరికి వెళ్తాం. పర్టికులర్గా తెలుగు ఆర్టిస్టులని తీసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ హీరోయిన్స్ని తీసుకునేవాళ్ళు, తర్వాత విలన్స్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు కమెడియన్స్ని తీసేసుకుంటున్నారు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసేసుకుంటున్నారు, అసలు ప్రతిదానికి బయట నుంచి తీసేసుకుంటున్నారు. తీసుకోవడంలో తప్పు కాదు, వాళ్ళకి ఇది సూటబుల్, ఇది అందుగా తీసుకున్నాం అంటారు, తీసుకోవడంలో తప్పు కాదు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకి ఇస్తే, మన ఇక్కడ మనకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు కదా, వాళ్ళకి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఒక డ్రైవ్ వీఆర్ టేకింగ్ నౌ. అంటే మన సినిమాస్లో మనకి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని అడగాల్సిన సిచ్యువేషన్ కంటే అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. బట్ అది మన బ్యాడ్ లక్ అంతే. అప్పట్లో దాసరి గారు వీళ్ళందరూ ఉన్నారంటే తెలుగు అంటే తెలుగు వాళ్ళని తీసుకుని చేసేవాళ్ళు అసలు కంప్లీట్గా. ఇప్పుడు ఏంటంటే కొంచెం కార్పొరేట్ స్టైల్ ఫిల్మ్స్ అయిపోవడం వల్ల వీ హ్యావ్ టు గెట్, వీఆర్ ఫోర్స్ టు గెట్ ఫ్రమ్ హిందీ దిస్ థింగ్ అండ్ ఆర్ కన్నడ కానీ తమిళ నుంచి కానీ తీసుకున్నారు, అందుకని తీసుకున్నారని నా ఫీలింగ్, అంతే తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఆబ్వియస్లీ ఉంటుంది, కట్అవుట్ మాత్రం ఉంటారు, బట్ యునో దెర్ ఇస్ లాట్ మెనీ, చాలా చాలా ఉంటాయి. మనకి నేటివిటీ ఒకటి ఉంటుంది, నేటివిటీ కొడుతుంది అక్కడ. ఇలాగ పోయిన సినిమాలు చాలా ఉన్నాయి, ఇలా మిస్కాస్టింగ్ వల్ల పోయిన సినిమాలు చాలా ఉన్నాయి, ఆడిన సినిమాలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళని పెట్టుకున్నా సరే ఆడిన సినిమాలు ఉన్నాయి. సో దిస్ షుడ్ గో యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకి. ఇప్పుడు వేరే భాషల వాళ్ళు ఇక్కడ నుంచి ఎంతమందిని తీసుకెళ్తున్నారు చెప్పండి? అవును, ఆ రేషియో తక్కువ, చాలా 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 తక్కువ. సో మనమే ఎక్కువ తెచ్చుకుంటున్నాం, మన ఎందుకంటే మన ప్రొడక్షన్ వాస్ట్ ప్రొడక్షన్, మనది తెలుగు చాలా పెద్ద ప్రొడక్షన్ మనది, అంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ మన ప్రొడక్షన్కి. సో వీ నీడ్ సో మెనీ పీపుల్, వీఆర్ గెటింగ్ ఇట్, దిస్ షుడ్ చేంజ్. ఇది మారుతుంది అంటారు, అంటే మీరు ఇప్పుడు డ్రైవర్ తీసుకుంటున్నాము అని చెప్పారు, మారకపోయినా తగ్గాలి అట్లీస్ట్, మారకపోవచ్చు నాకు తెలిసి, మారకపోవచ్చు కానీ తగ్గాలి అట్లీస్ట్ మినిమం, ఇదైనా సరే ఇక్కడ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి చేయాలి.